గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఎన్ఆర్ వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో కొన్ని సెంటెన్స్ చెప్తాను. ఈ సెంటెన్స్ చెప్పిన వ్యక్తి మీరు కనిపెట్టాలి. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ లైన్ హార్టెడ్ లీడర్. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక సింహంలాగా ఉండే ఒక నాయకుడు. సింహానికి ఎలాగైతే హార్ట్ ఉందో అంత పెద్ద హృదయం, గొప్ప హృదయం ఉన్న నాయకుడు అని అన్నది ఎవరు? రెండోది, పీకే ఈజ్ ఎర్నింగ్ ద రైట్ టు రూల్. అంటే ఈ మధ్య కాలంలో ఆయన అన్న మాటలు, పీకే ప్రతి స్టెప్ కూడా రాజ్యాధికారానికి రాజుకు కావాల్సిన నాయకత్వాన్ని పుణికి పంచుకుంటూ రాజ్యానికి రూల్కి దగ్గర అవుతున్నాడు, అంటే రాజ్యాధికారానికి దగ్గర అవుతున్నాడు అని అన్న వ్యక్తి ఎవరు? హౌ టు ఇన్స్టెంట్లీ గెట్ ఫేమ్ ఇన్ ఏపీ. అంటే పవన్ కళ్యాణ్ని తిట్టు ప్యాకేజీ పట్టు అని నేను అన్నాను. ఆయన ఏమన్నారంటే, ఇన్స్టెంట్గా ఆంధ్రప్రదేశ్లో గొప్ప వ్యక్తిగా ఎదగాలంటే పవన్ కళ్యాణ్ని తిట్టు. అంటే ముక్కు మొహం లేనివాడు పవన్ కళ్యాణ్ తిట్టి రాష్ట్రంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. మనకు తెలుసు ఎవరో, శ్రీరెడ్డి ఒకళ్ళు, మన కత్తి మహేష్ గారు, వీళ్ళిద్దరి గురించి ఈయనే అంది. ఈ లీడర్ ఎవరు? తర్వాత, పవన్ కళ్యాణ్ ఇస్ ఎ రేర్ పొలిటీషియన్ ఫైటింగ్ అగెన్స్ట్ స్కౌండ్రల్స్. అంటే ఈ రాష్ట్ర రాజకీయంలో స్కౌండ్రల్స్ అనబడే రాజకీయ నాయకుల్ని పోరాడుతున్న, వాళ్ళ వైపు పోరాడుతున్న మహానాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నది ఎవరు? ఇవన్నది ఎవరో తెలుసా అండి? పవన్ కళ్యాణ్ స్నేహితుడు, దాదాపుగా 7 సంవత్సరాలు ఆయనతో పాటు కలిసి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్లోను స్థాపించడంలోను జనసేన స్థాపించడంలోను ఒక ముఖ్య మూల స్తంభంలాగా నిలిచిన రాజు రవితేజ గారు. ఇంత గొప్ప వ్యాఖ్యలు చేసి ఈ రోజున పవన్ కళ్యాణ్ ఈజ్ అ డేంజర్ టు ద సొసైటీ అంటూ జనసేనకి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఈ వ్యక్తిని మనం నమ్మవచ్చా? ఎంత గొప్ప భావజాలం ఉన్నా ఇంతగా మీరు పొగిడి మీరు ఇప్పుడు తూచ్ ఆయన చాలా చెడ్డవాడు సొసైటీకి, ఏంది ఆయన చేసిన పని, ఎందుకు అంత విద్వేషము, 7 సంవత్సరాల ఫ్రెండ్షిప్ను కూడా వదిలిపెట్టుకొని వెళ్తూ వెళ్తూ పవన్ కళ్యాణ్ మీద బురద జల్లటానికి వెళ్ళటానికి కారణం ఏంటి? నేను కొద్దిగా అనలైజ్ చేశా, అది మీతో పంచుకుంటా. ఏంటంటే, ఒకటి, రాజు రవితేజ గారికి బీజేపీ అంటే పడదు. లాస్ట్ టైం బీజేపీకి ఆయన కొమ్ము కాసినప్పుడు కూడా కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్లో పవన్ కళ్యాణ్ వెంట నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్కి దూరం అయ్యారు. 2014లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి దగ్గర అవుతున్నారో ఆ తర్వాత మళ్ళీ కమ్యూనిస్టులతోటి మనము జత చేసినప్పుడు మళ్ళీ రాజు రవితేజ గారు వచ్చారు, వెల్కమ్ వెల్కమ్ హోమ్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే స్నేహం, స్నేహ ధర్మం అది. ఇప్పుడు మళ్ళీ బీజేపీకి దగ్గర అవుతున్నామని ఒకటి. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియానిటీ గురించి ప్రపంచానికి తెలియపరిచేటట్లు ఆయన మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? రాజు రవితేజ గారు మీరు అర్థం చేసుకోండి, ఆయన జగన్ గారి మీద కోపంతో కాదు, జగన్ గారు కులం కార్డుతోటి ఇటువైపు రెడ్డి కులం, అటువైపు క్రిస్టియానిటీ అనే మతంతో రెండు వైపులతోటి కులాన్ని మతాన్ని వాడుకొని ఓట్లు సంపాదించుకున్నారు. ఇంత అవినీతి జరిగినా మీరే అన్నారు స్కౌండ్రల్స్ అని, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి స్కౌండ్రల్స్ అని మీరు అన్నారు. ఏది డబ్బుతోటి అవినీతితోటి డబ్బులు సంపాదించారు అనుకుంటూ అటువంటి స్కౌండ్రల్స్ తోటి పోటీ పడి మనకి ఒక సీట్ వచ్చినప్పుడు ఆయన ప్రజలకు చెప్పదలుచుకున్నాడు, ప్రజలారా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఫూల్ని చేస్తున్నాడు, ఒకవైపు కులం కార్డు ఉపయోగించేసి కులమని, అటువైపు మతం కార్డు ఉపయోగించి మతం తరపున కుల మత రాజకీయాలు చేస్తూ ఓట్లు పోగు చేసుకుంటున్నాడు అని చెప్పి ఆయన చెప్పడం కోసం ఆయన పొలిటికల్ స్ట్రాటజిక్గా ఒక మూవ్ చేశాడు. అది మీకు నచ్చలా? అది మరి ఎలాగా? మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సమసమాజం కోసం వచ్చిన వ్యక్తి, ఆయన ఇప్పటి వరకు 70 సంవత్సరాల వరకు మీరు చూశారు కదా రవితేజ గారు ఎలా ఉంది సమాజం, లేనివాడేమో అక్కడే ఉండిపోయాడు, ఉన్నవాడు అంచెలంచెలుగా విరిగిపోతున్నాడు. రెండు కులాలు ఒకవైపు ఉంటే 200 కులాలు అటువైపు ఉన్నాయి. రెండు కులాలకే మనకి పార్టీ పదవులు కావాలి, రాజకీయ అంటే పొలిటికల్ లీడర్షిప్ వాళ్ళే, బిజినెస్లోని వాళ్ళే, భూమి మీద అధికారం వాళ్ళదే. ఇటువైపు 200 కులాలు అలాగనే అణగదొక్కబడి ఉన్నాయి. ఆ వాటి గురించి మీకు గుండెలు మండలేదా అని అడుగుతున్నా.
అలాంటి గుండెలు మండిని వచ్చిన వ్యక్తి మీరు, మీ ఫ్రెండు పవన్ కళ్యాణ్ గారు. అది ఈ రోజున మీరు మర్చిపోయి కేవలం పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ గేమ్ని వాళ్ళలో భేదించడం కోసం, ఛేదించడం కోసం ఆయన కులం ప్రసాద్ని ఎత్తాడు. కానీ జనసేన పుట్టిందే కులాలను కలుపుకునే ఆలోచన విధానంతో. మాకు కులాల మీద, ఇతర కులాల మీద తక్కువ అభిప్రాయం లేదు. ఈ పొలిటీషియన్స్ వాడుతున్న కార్డుని ప్రజలకు చెప్పడం కోసం ఆయన కులం అనే పేరెత్తాడు. రెండోది, మతాలను లేని రాజకీయం. బీజేపీ నీతివంతమైన పార్టీ, అందుకని ఆయనకి బీజేపీకి దగ్గర అవుతున్నారు. అది మీకు నచ్చల. ఈ రెండు విషయాలు మీకు నచ్చకపోతే ఏం చేస్తానండి, నేను వెళ్ళిపోతా. ఎందుకు వెళ్ళిపోయానంటే నాకు మనస్తాపం కలిగింది. నన్ను జగన్మోహన్ రెడ్డిని క్రిస్టియన్ అని ప్రపంచానికి తెలియజేస్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్. నాకు క్రిస్టియన్ అంటూ నాకు నచ్చలేదు అని చెప్పొచ్చు మీరు. లేకపోతే మీకు బీజేపీకి దగ్గర అవడం నచ్చలేదు అని చెప్పొచ్చు. కానీ అలా కాకుండా వెళ్ళిపోతూ విషయం నిమ్ముకుంటూ, విషయం చిమ్ముకుంటూ వెళ్తే అది ఎవరు హర్షించరు. రాజు రవితేజ గారు 7 సంవత్సరాలు ఆయన పొగిడి, ఆయనంత మహావీరుడు లేడు, సింహం లాంటోడు. ఇక్కడున్న చంద్రబాబు నాయుడు ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి వైపు, వీళ్ళందరూ స్కౌండ్రల్స్, పొలిటికల్ స్కౌండ్రల్స్. వీళ్ళ మీద పోటీ చేస్తున్న ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఉపయోగించి గొప్ప ఫేమ్ సంపాదించుకుంటున్నారు, గొప్ప వాళ్ళుగా ముద్రించబడుతున్నారు. ఎంతమంది ఎంత విమర్శించినా చిరునవ్వుతోటి ఆయన పక్కనుంటారు, ఆయన ఎప్పుడు మళ్ళీ మాట్లాడరు అనుకుంటూ పవన్ కళ్యాణ్ని ఆకాశాన్ని అంతవరకు ఎత్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ ఎందుకు పనికిరాడు, రాజ్యాధికారానికి పనికిరాడు, ఒక లీడర్గా పనికిరాడు, విషయం చెబుతున్నాడు అని మీరంటే ఏ ప్రజ నమ్మదు. ప్రజలు, తెలుగు ప్రజలంత మూర్ఖులు కాదు మీరు చెప్పే మాటలు నమ్మటానికి. 7 సంవత్సరాలు పొగిడి 7 రోజుల క్రితం జరిగిన దానికి మీరు వెళ్ళిపోయి ఆయన్ని విమర్శిస్తూ కూర్చుంటే, ప్రజలారా, ఇది ఒక రకంగా ఏమో నాకు తెలీదు, అంటే వైఎస్ఆర్సీపీ కొనుక్కుందా అవన్నీ నేను చాలామంది మా ఫ్రెండ్స్ చెప్తున్నారు. అలాగా వైఎస్ఆర్సీపీ ఏదో ఇచ్చి ఉంటుంది, వైఎస్ఆర్సీపీ నాయకులు ఈయనకి కొనేసేసుకున్నారు, అందుకనే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా టీడీపీ అంతా కూడా వైఎస్ఆర్సీపీ వెళ్తుంది. ఎందుకు? ఒకటి డబ్బు, రెండోది భయం. క్యారెట్ ఏమో డబ్బు, స్టిక్ ఏమో భయం, వీటితోటి మొత్తం వెళ్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డబ్బుకి లొంగేవాడు కాదు, భయానికి బెదిరేవాడు కాదు. పవన్ కళ్యాణ్ కొనలేరు. అందుకని పవన్ కళ్యాణ్ వైపు రకరకాల బాణాలు ఇస్తుంటారు. ఒకసారేమో కాపు బాణాలు, అంబడి రాంబాబు అనే కాపు బాణం, లేకపోతే మన కన్నబాబు అనే కాపు బాణం, లేకపోతే మన మంత్రి బోత్స, సో ఆయన ఒక కాపు బాణం. ఇలాగా కాపులందరినీ బాణాలు వేసి వదులుతుంటారు మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా మాట్లాడరు, ఆయనకు తెలుసు దానివల్ల డేంజరు. సో ఈ విధంగా, లేకపోతే అంటే ఇక మీడియా ఉంది, సాక్షి అనేది కక్షి, దాని పేరు సాక్షి కాదు కక్షి. పవన్ కళ్యాణ్ మీద కక్షిదారు ఏదైనా ఉన్నారంటే అది సాక్షి. వార్చి వంటోడి వారుస్తుంది పవన్ కళ్యాణ్ మీద ద్వేషం, విషయం చెబుతుంది పవన్ కళ్యాణ్ మీద, జనసేన మీద సాక్షి, అది చూస్తున్నాం మనం. ఇంకా ఇప్పుడు రకరకాల మనుషులు కూడా పవన్ కళ్యాణ్ మీద యుద్ధం ప్రకటిస్తుంది. దయచేసి ప్రజలారా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోని విరమించిన రోజున, లేకపోతే జనసేనని మూసివేసిన రోజున, ఒక చీకటి రోజు అది. ఆంధ్ర రాష్ట్రానికి శని పట్టబోతుంది. ఆ శని పట్టడం కోసం వీళ్ళందరూ కాపు కూర్చున్నారు వైఎస్ఆర్సీపీ టీడీపీ. దయచేసి తిప్పి కొట్టండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. ఈ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల, పేద ప్రజల సంక్షేమానికి అవసరం. ఆయన పేదల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల పక్షపాతి, 200 కులాలకి పక్షపాతి. నాట్ 2 కులాలకి, 2 కులాలకి ఆపోజిట్గా ఆయన మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఎందుకంటే సమాజం అలాగా డివైడ్ అయ్యి ఉంది. ఆ 200 కులాలకి కూడా విపరీతమైన మీడియాతోటి, మనీతోటి వాళ్ళ మనసుల్ని కలుషితం చేసి ఓట్లు ఇప్పించుకొని రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నాయి. ఎవరికిచ్చినాయి ఈ రాజ్యాధికారంలో యొక్క పదవులు చూడండి, ఎవరికిచ్చినాయో. టీడీపీ ఉంటేనేమో కమ్మ సామాజిక వర్గానికి, వైఎస్ఆర్సీపీ వస్తేనేమో రెడ్డి సామాజిక వర్గానికి. వాళ్ళల్లోనే నాయకులు ఇలా కనిపించింది. ఇంకా మిగతా 200 కులాల్లో నాయకులు కనిపించరు వీళ్ళకి. అందుకనే రాజ్యాధికారం వాళ్ళదే,
ప్రభుత్వ పాలన వాళ్ళదే, లేకపోతే భూమి మీద అధికారం వాళ్ళదే, పరిశ్రమలు వాళ్ళవే. అదేమంటే మా వైఎస్ఆర్సిపి ఫ్రెండ్స్ నన్ను, నువ్వు ఎందుకు ఈ రెండు కులాలకు వ్యతిరేకం? వ్యతిరేకం కాదు, నా ఫ్రెండ్స్ అందరూ కమ్మాసు రెడ్డిస్ చాలామంది ఉన్నారు, అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు, ఆదర్శనీయమైన వ్యక్తులు ఉన్నారు. నా బాధ అది కాదు. మీరు ఓవరాల్ సొసైటీ చూడండి, ఒక ఇండివిజువల్స్ వద్దు, ఓవరాల్ సొసైటీ చూస్తే రెండు కులాలు బలంగా ఎదుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. మిగతా 200 కులాలు అణగద్రొక్కబడి ఉన్నాయి, బడుగు బలహీన వర్గాలవి. వాటికి కుంభు కాయటానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సమసమాజం రావాలంటే, లేకపోతే బడుగు బలహీన వర్గాలకి బలంగా పనిచేసే చట్టాలు కానీ శాసనాలు కానీ బలవంతుల ముందు వీగిపోతాను. ఎందుకు కారణం? ఎందుకంటే బలంగా పోరాడే వ్యక్తులు లేరు. ఆ సామాజిక బడుగు బలహీన వర్గాల వైపు పోరాడే వ్యక్తులు లేరు. అటు అందుకనే వచ్చాడు పవన్ కళ్యాణ్. అందుకనే కాపు సోదరులు, కాపు సంఘాల వ్యక్తులు పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు కూడా ఆయన తిరస్కరించాడు. నాకు కాపు పార్టీగా నేను నడపను, నేను అన్ని కులాలు అన్ని మతాలు కలుపుకొని వెళ్తాను, నా పార్టీకి కాపులకి కొమ్ము కాయదు అని ఓపెన్గా కాపు సంఘాల ఫ్రెండ్స్ నాకు ఎంతోమంది తెలుసు, వాళ్ళు చెప్పారు. అటువంటి గొప్ప వ్యక్తిని అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఆదరించి ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన నాయకత్వాన్ని బలపరిచి ఒక రాబోయే కాలానికి ఒక ఆదర్శమైన నాయకుడిగా ఆయన తీర్చిదిద్దుకొని రాజ్యాధికారం ఇస్తే, నేను చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్రానికి అది ఒక గోల్డెన్ ఏజ్ రాబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జాహేన్, దిస్ ఇస్ ఎన్ఆర్ వెంకట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.